తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ స్లాబ్ తక్కువ రేట్ ఉండేటి ఉంటే చిబ్లికర్ అంటారు దాన్ని దాని మీద 11% పెంచుతారు మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల దగ్గర ఎక్కువ తీసుకుంటారు దాని ఉన్నదేంటి దాచిపెట్టి ఓకే ముసుగుల కుదిరాటది పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది 11% తక్కువ ధరలు దొరుకుతుంది మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది 16% పెంచుతారు ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు కొంత చర్చ జరిగింది అవతల 70 పెంచింది 80 పెంచింది నిజమే అట్లా పెంచద్దు ఇది మొత్తం కొంపరామ పరిస్థితి వస్తుంది కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి మీరు నిన్న టీవీలో నేను టీవీలో బ్రతిమాలుతున్నా రేపు దీయండి ఫోటోలు ఎందుకంటే దొరికిన మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం వెంటనే మూసేస్తాం గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం దొరుకుతుంది కదా మీకు 12 గంటలు కుల్ల ఉంటుంది ఇది కొనుక్కోరాదా గంట గంట గడబడేందుకు నాకు అర్థం కాదు తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం మన వైద్యులు కష్టపడుతుండ్రు అహోరాత్రులు తిప్పల పడుతున్నారు సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది ఉరుకుతుందా కాబట్టి అంత ఆగమాగమో లేదు ఒకరి మీద కూడా పడి ఎన్ని గంటలకు 10 గంటలకు స్టాప్ మార్నింగ్ 10 to 6 ఉంటుంది కొనుక్కోవచ్చు కదా ఏముంది ఒక 3 గంటలు కొనుక్కోరు 4 గంటలు కొనుక్కోరు ఒకటే పాటు జమ అంతా కంగాలు కంగాలు పనిచేసుకోవాలన్నా ఏమక్కర్నది అట్లా సో కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కాకుండా పిచ్చి పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం టీవీలు గ్యారంటీ చూపెడతాయి రేపు రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఇక అనవసరంగా నష్టపోతారు కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ ఎందుకంటే ఇది డేంజరస్ బీమారీ ఇబ్బంది ఉంటుంది షాప్ ఓనర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేక లక్షలు సీసాలు అమ్ముతారు పర్ డే లక్షలు మాస్క్ లేకపోతే కూడా సీజ అయ్యారు నో మాస్క్ నో వైన్ అది మీ స్లోగనా నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్స్చేంజ్ మంత్రి చెప్తుండు అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తాను కిరాణా షాప్ల కూరగాయల షాప్ల మాస్క్ లేకుండా వస్తే మటుకు గ్యారంటీగా చెప్తా నేను కూడా కొనుక్కునే స్థితిలో అక్కడ మొన్న ఈ మాస్క్ పెట్టుకున్నా ఈ టైటు చెవులకు కుంచుడు ఆ కాటన్ టవల్స్ కొనుక్కున్నాను నేను కూడా మీకు విలేకరులకు నెక్స్ట్ మీటింగ్లో ఇస్తా గ్యారంటీ మనిషికి 4 జతలు ఇస్తాను మీకు మంచిగా తెప్పిస్తాను నేను చాలా కంఫర్టబుల్ ఉంటుంది బండి మీద పోయినా ఏం కాదు ఎటు పోయినా ఏం కాదు మంచిగా వాచ్ చేయొచ్చు అరేంజ్ చేసుకోవచ్చు మీకు కూడా మనిషికి 4 ఇస్తాను నేను గ్యారంటీ వస్తున్నాయి రేపటి నుండి వస్తాయి రాగానే నెక్స్ట్ మీటింగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి కలుసుకుందాం ఇస్తాం సో ఆ రకంగా